హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మునక్కాయ నిల్వ పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది మా అమ్మ చేతి మునక్కాయ పచ్చడి. మునక్కాయలు వచ్చేసి ఫస్ట్ కొంచెం ముదిరి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని నేను కిలో మునక్కాయలు తీసుకున్నాను కరెక్ట్గా. ఇవి వాటర్లో వచ్చేసి కడుగుతున్నాను, నీట్గా కడిగి ఇవి మళ్ళీ వాటర్లో నుంచి బయటకు తీసేసి బాగా ఎండబెట్టాలి. వాటర్ ఉంటే మాత్రం పచ్చడి త్వరగా చెడిపోయిద్ది. వాటర్ అంతా బాగా డ్రై అవ్వాలి, డ్రై అయితే అప్పుడు పచ్చడి బాగుంటుంది. ఎక్కడ వాటర్ తరగకూడదు మనం పచ్చడి వండేటప్పుడు. వాటర్ ఉంటే అది అందరికీ తెలిసిన విషయమే, ఒకసారి చెప్తున్నాను అందరికీ. ఇవన్నీ వచ్చేసి తీసుకెళ్ళి ఎండలో పెట్టేస్తే సరిపోయిద్ది. ఎండ ఇప్పుడు బాగానే వస్తుంది కాబట్టి ఎండకు త్వరగా ఎండిపోయిద్ది 3-4 అవర్స్లోనే. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇలా ఎండిపోయింది. ఇవి వచ్చేసి మెంతులు ఆవాలు ఫ్రై చేసి పెట్టుకున్నాను. చింతపండు వచ్చేసి నానబెట్టుకున్నాను, ఒక 500 గ్రామ్స్ సరిపోయిద్ది కిలో పచ్చడికి. ఇవి బాగా వచ్చేసి డ్రై అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె వచ్చేసి టేస్ట్ కూడా బాగుంటుంది, పచ్చడి కూడా ఎక్కువ రోజులున్న స్మెల్ కానీ అలా రాకుండా ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్కువ వాడతారు, ఇది పాతకాలం నుంచి ఇట్లే వాడుతూ ఉంటారు. మా ఇంట్లో వచ్చేసి మామిడికాయ పచ్చడికి కానీ అన్నిటికీ వేరుశనగ నూనె వాడతారు. కొంచెం ఉడకటానికి ఎక్కువ టైం పట్టినా కానీ టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్లో వచ్చేసి బాగా కొంచెం ఫ్రై అయితే సరిపోయిద్ది. ఈ ఫ్రై అయ్యాక తీసి అన్నీ పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. బాగా వేడి పచ్చళ్ళలో పిసకలేం కాబట్టి కొంచెం చల్లారినాక మనం బాగా కలుపుకోవచ్చు పచ్చడికి కావాల్సిన అన్ని. ఇలా వచ్చేసి మనం చూస్తూ ఉండండి. డీప్ ఫ్రైలో కొంచెం ఉడికిపోయిద్ది త్వరగానే. మునక్కాయలు వచ్చేసి ఎక్కువ టైం ఏం పట్టదు, బాగా మెత్తగా మాత్రం ఫ్రై చేసుకోకుండా కొంచెం త్వరగానే ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. మనం ముందుగా ఏమి ఇచ్చి పెట్టుకున్న ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకోవాలి, మెత్తటి పౌడర్ చేసుకుంటే ఇది మెయిన్ టేస్ట్. ఇది మాత్రం మర్చిపోకుండా వేసుకోవాలి. ఇలా కొంచెం ద్వారగా ఫ్రై అయితే సరిపోయిద్ది. ఎక్కువ మాత్రం ఫ్రై చేస్తే పిసిరైపోయిద్ది మునక్కాయ పచ్చడి. చూసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మునక్కాయలు అన్నీ వచ్చేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను నేను. వచ్చేసి మునక్కాయలు కొంచెం ముదిరివి తీసుకుంటే పచ్చడి కూడా బాగుంటుంది. ఫ్రై అయినప్పుడు మెత్తగా అట్లా అవ్వకుండా ఉంటుంది. కొంచెం మెత్త ముక్కలు తీసుకున్నా అంటే ఫ్రెష్వి త్వరగా పచ్చడి పిసిరైపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోయింది. నెక్స్ట్ చింతపండు వచ్చేసి అదంతా పిక్కి అంతా తీసేసి ఇలా ఉడకబెట్టుకున్నాము. కొంచెం ఆయిల్ పసుపు వేసాము, వేసి బాగా ఉడకబెట్టుకున్నాం చింతపండు గుజ్జుని. ఇలా ఉడకబెట్టుకొని ఇది బాగా చల్లార్చాలి, అన్ని చల్లార్చుకొని పెట్టుకోవాలి. ఇది క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పోపుకు కావాల్సిన కరివేపాకు, ఇది వచ్చేసి మెంతుల ఆవాల పొడి, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కారం వచ్చేసి కప్పు తీసుకున్నాను కొలత ప్రకారం, ఉప్పు, వెల్లుల్లి అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి వచ్చేసి ఒలిచి పక్కన పెట్టుకున్నాము, తొక్కది తీసేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పోపుకి, పోపు కూడా ముందే వేసుకొని కొంచెం చల్లారి పెట్టుకుంటే సరిపోయిద్ది. గ్యాస్ ఆన్ చేసుకొని ఇంకా ఆయిల్ వేసుకొని, వేరుశనగ ఆయిలే మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ మిగిలిద్ది కదా, ఆయిల్లోనే పోపు అంతా పెట్టేసుకుంటే మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి అన్నీ బాగా ఫ్రై చేసుకుంటే మీకు వీటిలో ఏదన్నా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా మనం వచ్చేసి అన్నీ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అన్నీ ఇంకా ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి, సరిపోయింది. ఇది ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోవటమే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పచ్చడికి అన్నీ చల్లారినాక మనం పోపు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కారం వచ్చేసి కప్పు తీసుకున్నాం, అదిగో గ్లాస్ కప్పు, ఆ కప్పుతో సరిపోయిద్ది. కారం 1 కప్పు వేసేసాం. సాల్ట్, సాల్ట్ కూడా కొలిచి వేసుకుంటున్నాం మేము. వచ్చేసి ముక్కలు కూడా ఇలానే కొలుచుకోవచ్చు, కొంచెం తెలియని వాళ్ళైతే ఇట్లా కప్పుతో కొలుచుకొని ఎన్ని కప్పులైనాయో దాన్ని బట్టి వేసుకోవచ్చు. మా అమ్మకు వచ్చేసి కొంచెం ఐడియా ఉంది కాబట్టి
అంచనా ప్రకారం వేస్తుంది. కారం వచ్చేసి సేమ్ వేసాం కాబట్టి ఉప్పు కూడా సేమ్ వేస్తున్నాం, కప్పు కొంచెం అట్లా తగ్గించి వేసాంలే. నెక్స్ట్ వచ్చేసి ఇది మెంతులు ఆవాల పొడి, ఇది వచ్చేసి ఒక 3 స్పూన్స్ వేసుకున్నాము, చూసుకొని వేసుకుంటే సరిపోయిద్ది. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా చింతపండు గుజ్జు ఉడకబెట్టుకొని వేసుకున్నాం కదా, అవి వేసుకొని ఇవంతా మిక్స్ చేసుకోవటమే. ఇలా ఉప్పు, కారం, మెంతులు, ఆవాల పొడి అన్నీ మీ కలుపుకోవటమే. ఇదిగో మా అమ్మ వచ్చేసి ఇలా చేస్తుంది పచ్చడి. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, వాటర్ ఏం తగలదు కాబట్టి ఒక 1 ఇయర్ పాటు పచ్చడి ఉంటుంది. చింతపండు గుజ్జు వచ్చేసి ఎక్కువే పట్టిద్ది, మనం ఉడకబెట్టుకున్నంతా వేసేసుకుంటున్నాము, ఎందుకంటే పులుపు అది తగలాలి కాబట్టి. ఇదంతా వచ్చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మునక్కాయలు వేసుకున్నాక మిక్స్ చేయకూడదు, ముందు మునక్కాయలు వేయగాకండి, ఎందుకంటే మసాలా అంతా పట్టినాక మునక్కాయలు వేస్తే త్వరగా మునక్కాయలు పిసికామంటే పిసిరైపోయింది కదా, మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి. ఇలా మొత్తం అంతా ఇది పట్టించినాక ఇప్పుడు మునక్కాయలు ముక్కలు ఫ్రై చేసి వేసేసుకుంటున్నాము. ఈ మునక్కాయలు పిసిరవ్వకుండా మనం కలుపుకోవాలి, పిసిరవ్వకుండా కలుపుకుంటే మనం పచ్చడి ఊరినాక కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ కష్టమేమి ఉండదు. ఇది నిల్వ కూడా బాగానే ఉంటుంది, వాటర్ ఏం తగలకుండా ఉంటే సరిపోయింది. ఇలా అంతా ముక్కలకు పట్టేటప్పుడు పచ్చడిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా పోపు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు మొత్తం చల్లారినవి వేసుకుంటున్నాం, బాగా చల్లారి పెట్టాం, వేడి మాత్రం ఏం వేసుకోలేదు. వేసుకొని మళ్ళీ అంతా మిక్స్ చేసుకోవటమే. సింపుల్గా రెడీ అయిపోయింది మునక్కాయ నిల్వ పచ్చడి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు కొంచెం సింపుల్గా చూడండి, ఎలా టేస్టీగా చూస్తుంటేనే అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది కదా. ఇలా 2 డేస్ వదిలేసామంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసి మునక్కాయకి కారం ఉప్పు పట్టిద్ది. ఇలా సింపుల్గా రెడీ అయిపోయింది మునక్కాయ పచ్చడి. పచ్చడి ఎలా ఉంది చిన్ని టేస్ట్ చేయి. మళ్ళీ ఉంది పర్ఫెక్ట్.